जगत सृष्टि यूट्यूब वीक्षकुलकु प्रेक्षकुलकु अंदर की कूडा नमस्कार। एप्रिल मासंलो द्वादश राशि वारी मास फलिताल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। कार्यक्रमान्नि प्रारंभिंचे मुंदु चक्कटि श्लोकंतो कार्यक्रमान्नि प्रारंभं चेसुकुंदाम। श्री विद्यां जगदहं दात्रिं जर्गस्तुदेलयेश्वरीं नमामि ललितानित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतांसे कुचुन्नते कुङ्कुभारावचोने पुण्रक्षुभाजां वृषपुष्पवानां हस्ते नमस्ते जगदेकमादः ज्ञानानन्दमयं देवं निर्मलास्फुटकाकृतिम् आधारं सर्वविद्यानां महग्रीवमुपास्मये। కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి మానసికమైనటువంటి చాంచల్యం ఉంటుంది. అలాగే నమ్మినటువంటి వ్యక్తుల చేత అతిగా మోసపోయేటువంటి మరి పరిస్థితి కలుగుతుంది. బంధువర్గంలో కొన్ని మనకున్నటువంటి రెప్యుటేషన్ గౌరవ కీర్తి ప్రతిష్టాదులు దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధు సోదర సోదరీ వర్గంతో గొడవలు, అలాగే తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు రావడము, గృహం నుండి వేరు కావడము, బయటికి వెళ్ళడము, దూర ప్రాంతాలలో వెళ్ళి నివసించడము, కొన్ని రోజుల పాటు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా అజ్ఞాతంలో ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇవి ముఖ్యంగా జరిగేటువంటి సూచన. అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పూర్తి చేసినప్పటికీ కూడా మనకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో కొన్ని మనం అప్పులతో కూడి ఉండడము, అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇబ్బంది పరిస్థితి రీత్యా మనస్థాపన. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవి ఒక వ్యక్తి పూర్వకంగా మనము బంధువర్గంలో కోల్పోవడం, అలాగే తల్లిదండ్రులతో విభేదాలు వచ్చి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు రావడం, అనారోగ్య సమస్యలు తలెత్తడంవి. ఇక ఈ విధంగా ఉండగా సినీ రంగంలో ఉన్నటువంటి నిర్మాణ సంస్థలకు మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా పనుల విషయాలలో కొద్దిగా జాప్యం జరిగి కొద్ది ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. నటీనటీమణులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అతి భారీ స్థాయి ప్రాజెక్టులు చేపడతారు. మంచి విలాసవంతమైనటువంటి గృహం కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నూతన నటీ నటులకు అవకాశాలు వస్తాయి, కాకపోతే శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార సంస్థ యజమానులకు ఇంకా కొత్త కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభం చేసుకుంటారు. పాల డైరీ సంబంధిత పశు సంబంధిత వ్యాపార సంస్థలు ఉత్పత్తి అభివృద్ధి గణనీయంగా ఉంటుంది. అయితే క్రింది స్థాయి ఉద్యోగులతో వ్యాపార సంస్థ యజమానులకు వాదోపవాదములు జరిగేటువంటి అవకాశములు ఉంటాయి. ఈ విషయాలలో జాగ్రత్త అవసరం. అలాగే భాగస్వాములతో కూడా విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైనటువంటి విషయాలలో లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించండి వ్యాపార సంస్థ యజమానులు, ఖచ్చితంగా ఉండండి. అలాగే ఫైనాన్స్ రంగ వ్యాపార సంస్థలకు బాగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్కి వారికి బాగా కలిసి వస్తుంది. భూమి అమ్మడము కొనుగోలు చేయడం పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి పిత్రార్జిత ఆస్తి కానివ్వండి, మరి అలాగే గృహం కొనుగోలు చేయడం అమ్మడం కానీ ద్వారా డబ్బులు అధికంగా వస్తాయి. ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి సంపాదించుకుంటాం గృహం విషయం. అలాగే మంచి విలాసవంతమైనటువంటి గృహం కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తాదులు గనక గమనించినట్లయితే ముఖ్యంగా ఒక వ్యక్తి పూర్వకంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడం, బంధువర్గంలో మన యొక్క గౌరవ కీర్తి ప్రతిష్టాలు దెబ్బతినడం, మరి ఇరువునికి కూడా గొడవపడి వేరే ప్రాంతానికి వెళ్ళి నివసించడం, కొన్ని రోజుల పాటు తల్లిదండ్రులతో విభేదాలు రావడము, అలాగే సోదర వర్గంతో విభేదాలు రావడము, ఈ పూర్వకంగా మరి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక ఫైనాన్స్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగ సంస్థలకు కూడా బాగుగా కలిసి వస్తుంది.
ఇనుము సంబంధిత వ్యాపార సంస్థలకు అంతగా కలిసి రాదు, జాగ్రత్త అవసరం అని చెప్పుకోవచ్చును. అయితే కొత్త వ్యాపార సంస్థలు ఇనుముకు సంబంధించినవి ప్రారంభం చేయరాదు. అలాగే ప్రయాణాదులలో జాగ్రత్త అవసరము, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము, అపరిచిత వ్యక్తులతో నూతన పరిచయాల పూర్వకంగా గొడవలు వస్తాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి, పిల్లలపై శ్రద్ధ వహించండి. అలాగే ఇంకా సంతానోత్పత్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇక వివాహ రీత్యా స్త్రీ పురుషులు గనక చూసుకున్నట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది సంబంధాదుల విషయాలలో, కాబట్టి ఒక మంచి శుభవార్త వింటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా కొందరు వ్యక్తులని నమ్మి డబ్బు ఇవ్వడం పూర్వకంగా మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాటి రీత్యా మనస్తాపం చెందడము, మరి కొన్ని రోజుల పాటు బయటికి వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితి రావడము, విధంగా కొన్ని నష్టములు కష్టములు సంభవించేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశీ విద్యాభ్యాసం కోసం విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాక ఇబ్బందుల పాలు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా కష్ట నష్టములు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారు కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా మరి ఈ కొన్ని విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి ప్రతినిత్యము కూడా లలిత అమ్మవారిని సేవించండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం పూర్వకంగా ఈ విపత్కర పరిస్థితుల నుండి అమ్మవారు మిమ్మల్ని ఎలవెల్లా కాపాడుతూ ఉంటారు. అలాగే ప్రతినిత్యము కూడా మృత్యుంజయ స్తోత్రాన్ని, మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే మరి అమ్మవారి యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము పఠించుకోవడం, ఓం శ్రీ లలితాదేవ్యై నమః అని చెప్పి ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. అలాగే మరి కుంభరాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వర భగవాన్ యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ప్రతినిత్యము శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించండి. అలాగే నీలకృత హనుమత్ స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోవడం పూర్వకంగా ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. నమస్కారం.